అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, సమ విభజన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆకాంక్షించారో, అదేవిధంగా ఎంత ముందుకు నడిపించారో, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నవ్యాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని చెప్పడానికి, ఈ 18 నెలల కాలంలో మహిళల మీద దళితుల మీద జరుగుతున్న హింసాకాండ కానీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఓవరాల్ గా అంటే 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా పదవి స్వీకరణ చేసిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు యావరేజ్ గా చూసుకుంటే అధికారికంగా లెక్కల ప్రకారం మనం చూసుకున్నా కూడా సుమారుగా రోజుకి ఒకటి యావరేజ్ ను ఎక్కడో ఒక్కడ ఒక ప్రాబ్లం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, కవించబడ్డాలు, వాళ్ళ మీద దాడులు చేయటాలు, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దళితులు అంటారా, ఇంకా అది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దళితుల మీద, మహిళల మీద దాడులు అన్నవి నిత్యకృత్యం అయిపోయింది. ఈ రోజు నేను మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ఎక్కడో ఆ పలానా చోట జరిగిందట, పలానా చోట జరిగిందట, ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుకునే సందర్భం ఒకటైతే, ఈ రోజు సాక్షాత్తు కడప జిల్లాలో మన ఏదైతే ఎక్కడి నుంచి అయితే మన సీఎం గారు ఎమ్మెల్యేగా నెగ్గి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అదే పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలంలో పెదకూడాల గ్రామంలో 45 సంవత్సరాల ఒక దళిత మహిళని అతి దారుణంగా అంటే చెప్పుకోవడానికి మాటలు కూడా ఇబ్బంది పడేటంత పరిస్థితుల్లో ఒక ఆడ కూతుర్ని కొంతమంది చంపేస్తే దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఓన్లీ మీడియా మాత్రమే సహకరించింది. మరి ఒక నియోజకవర్గంలో చీమ చుట్టుకోమన్నా ఎమ్మెల్యేలకు తెలుస్తుంది. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ నియోజకవర్గంలో ఒక ఆడకూతుర్ని అంత అలా బ్రూటల్ గా చంపేసినప్పుడు ఆ మాత్రం తెలియట్లేదా ముఖ్యమంత్రికి? అర్థం కాలేదా? దళిత మహిళ ఆవిడ, ఒంటరి మహిళ, బతుకులో ఏదో అంటారు కదా విధి చేడి తల్లి దగ్గర తలదాచుకుంటున్న సందర్భంలో ఆవిడ మేకలు కాసుకోవడానికి అని చెప్పి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి మేకలు అయితే ఇంటికి వచ్చినాయి కానీ ఆ మహిళ మాత్రం రాలేదు మన జగన్మోహన్ రెడ్డి ఇలాకాలు. అంటే మేకలకైనా కనీసం ఎవరు పట్టించుకోవట్లేదేమో కానీ మహిళల్ని మాత్రం వదిలిపెట్టట్లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన ఇలాకాలోనే, ఆయన నియోజకవర్గంలోనే 45 సంవత్సరాల యువతి మహిళ హత్య కావింపబడితే ఈ రోజు వరకు హత్య గతి లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ డీజీ కూడా లెటర్ రాశారు, ఈ ఈవిడ మీద ఈవిడని ఎవరైతే హత్య చేశారో ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని. ఈ రోజు స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా హంతకులు ఎవరో పట్టుకోలేని దుస్థితిలో ఉన్నారా పోలీసులు నేను అడుగుతున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థని ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే నల్లి నలిపిన నలిపేసింది. పోలీస్ అనేసరికి ఆ మాటలోనే ఒక పవర్ ఉంటది, ఆ పలుకులోనే ఒక పవర్ ఉంటది పోలీస్ అనేసరికి. అటువంటి పోలీసులను ఈ రోజు వీళ్ళు ఉపయోగించే సందర్భం ఏంటిరా అంటే వాళ్ళకి కాపలా కాసుకోవటానికి, వీళ్ళు అసెంబ్లీకి సచివాలయాలకు వెళ్తే పరదాలు కట్టడానికి, వీళ్ళు ఏం చెప్తే అది వీళ్ళకి వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి, అంతకు మించి ఇంకొక ఎక్స్ట్రా ఏదైనా అయితే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి లేకపోతే అక్రమ అరెస్టులు చేయడానికి తప్పించి పోలీస్ వ్యవస్థ దేనికైనా ఈరోజు పనికొస్తుందా? పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేసారండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. కాబట్టే ఈ రోజు రోజుకి కూడా క్రైమ్ రేట్ ఇంతలా పెరుగుతుంది. మరి ఇంతకు ముందు పనిచేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారే, అప్పుడు క్రైమ్ రేట్ అంతా ఎందుకు పెరగలేదు? కేవలం ముఖ్యమంత్రి ఒక నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థను కూడా సరైన గాడు నడిపించారు కాబట్టి ఆ రోజు జరిగిన క్రైమ్ రేటు ఈ రోజు ఒక నిబద్ధత లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కనీస జ్ఞానం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్న పోలీస్ వ్యవస్థ కాబట్టి ఈ రోజు ఇంతలా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ ఓట్ బ్యాంక్ ఏంటంటే దళితులు, మహిళలు. అటువంటి దళితులు, మహిళలు అయిన ఓట్ బ్యాంక్ ని ఎందుకు ఇన్ని రకాలుగా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి అండి ఒక్క స్టేట్మెంట్ బయటకు రాదా అండి? ఇదే విజయవాడ ఎక్కడైనా ఏదైనా సందర్భంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మొన్న పేరు నాని గారు, వాళ్ళ తల్లిగారు తాలూకా కార్యక్రమం జరిగేటప్పుడు ఒక తాపి మేస్త్రి తాపితో పొడిచాడు, అది కత్తి కూడా కాదు, నేను సారీ టు సే హత్య ప్రయత్నం అనేది నిజంగా ఎంక్వైరీలు వెళ్తుంది, అందులో ఎవరున్నారు ఏంటి అనే తర్వాత విషయం కానీ ఒక పేరు నాని గారిని తాపితో పొట్ట పొడవటానికి ఒక మనిషి వచ్చాడు. ఆవిడకి పలకరించ అతన్ని పలకరించడానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు గౌతమ్ సవాంగ్ గారు
వాళ్ళ మంది మార్బలంతో అక్కడికి వెళ్ళిపోయి వాలిపోయి కూర్చుండిపోయి అతనికి సానుభూతి పెట్టేసి అతనికి రక్షణ కల్పించేసి బయటకు వచ్చారు. అమ్మ దళిత హోంమంత్రి నువ్వు, నువ్వు దళిత కార్డు, నేను దయచేసి దళిత హోంమంత్రి అంటే చాలా మందికి కోపాలు వచ్చేస్తున్నాయి, నేను ఎందుకు పర్టికులర్ గా ఆవిడ గుర్తు చేస్తున్నాను, ఆవిడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి దళితురాలు కాబట్టి ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ ఎమ్మెల్యే అయింది, ఆ రిజర్వ్డ్ ఉన్న దళిత దళితురాలు కాబట్టి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు ఆయన. ఆ దళిత హోమ్ మినిస్టర్ కి కనీసం ఇటువంటి సందర్భాల్లో ఒక ఆడ కూతుర్ని వెళ్ళి పలకరించాలి, లేకపోతే ఆవిడ గురించి ఒక మాట బయటకు వచ్చి మాట్లాడాలి అన్న బుద్ధి ఏమైనా ఉందా? కనీస జ్ఞానం ఉందా? అవన్నీ పక్కన పెట్టండి. నువ్వు దళితురాలువు కదా, ఒకసారి దళిత మహిళకి అన్యాయంగా చంపేస్తే మీ మీ ఇంట్లో ఎలాగే సరిగ్గా ఎలాగే ఊరుకుంటారా? చేతులు కట్టుకుని ఊరుకుంటారా? నోర్లు మూసుకొని ఊరుకుంటారా? ఎవరు ఎవరి పాప నాలే పోతారులే అని వదిలేస్తారా? ఒంటరి మహిళ ఈ రోజు ప్రతి ఒక్కరు ఏంటంటేనండి, ఈ మధ్యన ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. అన్నొచ్చాడట, అన్నొచ్చాడు బస్సుల మీద స్టిక్కర్లు, బస్సుల మీద స్టిక్కర్లవే, బైకుల మీద స్టిక్కర్లవే, కార్ల మీద స్టిక్కర్లవే, ఎవడు మాట్లాడిన అన్నొచ్చాడు. వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా సగర్వంగా చూసుకుంటుంటారు, అన్నొచ్చాడు అన్నొచ్చాడు. ఆ అన్న ఇప్పుడు రాడే, మరి ఇంతమంది మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఆడకూతులు చనిపోతా ఉంటే, ఆడకూతులు అత్యాచారాలు గురవుతా ఉంటే అన్న రాడే మరి? ఇప్పుడు అన్నొచ్చాడు అనాలి, ఇంకేమనాలి? అంటే పనికి రా అని అన్నొచ్చాడు. ఈరోజు ఒక పనికి మాలని అన్నొచ్చాడు అని మేము అనుకుంటాం. ఐఏఎస్ అన్నొచ్చాడు, పనికి మాలని అన్నయ్య వచ్చాడు. కాబట్టి అది క్యాప్షన్ మార్చుకోండి. ఈరోజు అదే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఇకపోతే మాకు మహిళా కమిషన్ ఏర్పాటు చేసి ఒక తూతు మంత్రంగా ఒక చైర్మన్ ని కూడా ఇచ్చి, ఆ చైర్మన్ ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు ఒక్కసారి అలా మెరుపులా బయటకు వచ్చి మళ్ళీ అలా వెళ్ళిపోతుంటారనమాట. ఈ మధ్య కాలంలో ఆవిడ స్పందించిన మహా అయితే స్పందించిన ఇష్యూస్ చూసుకుంటే ఓ 4 or 5, 10 కూడా లేవండోయ్, చాలా క్లియర్ గా చెప్తున్నా, ఒక 10 ఆవిడ స్పందించిన ఇన్సిడెంట్లు ఒక 10 చూపించమనండి, 10 కూడా లేవు. 1 or 2 ఇష్యూస్ మహా అయితే ఇక్కడ గజ్వాక్ లో పీక కోసినప్పుడు ఆవిడ ఏదో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు ఆ రోడ్డు ఒక ఆవిడ వచ్చింది, నెక్స్ట్ వైజాగ్ లో మన హత్యా ప్రయత్నం చేశారు, ఇంకొక అమ్మాయి పీక కోసినప్పుడు కోస్తున్నారు అనుకునే టైంలో ఐ థింక్ ఇలా జరిగిన సంగతి తెలిసిన తర్వాత ఒకసారి స్పందించింది. తిరుపతిలో మొన్న ఒక ఇష్యూ మీద స్పందించారు ఆవిడ, అంతే, అంతకు మించి వేలు మీద రెక్కపెట్టవచ్చు ఆవిడ స్పందించిన సిచ్యువేషన్స్. కానీ ఈ మహిళామణి మహిళా దినోత్సవానికి 100 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేసిందండి, ఇదే సిగ్గుచేటు. మీ కళ్ళ ముందు రోజుకొకళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారు, మహిళలు వేధింపులకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు, ఇవన్నీ ఆవిడ కళ్ళకి అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాయలో ఉన్నారు, అన్నొచ్చాడు అని ఒక మాయలో ఉన్నారు. ఆ అన్నొచ్చాడు అన్న మాయలో అక్క చెల్లెమ్మల్ని కూడా మర్చిపోయి దుస్థితికి దిగజారిపోయారు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్న మహిళా నేతలు. వాళ్ళు మహిళలు ఉన్న సంగతి కూడా మర్చిపోతున్నారు ఒక్కొక్క టైంలో. వాళ్ళు మహిళలే కాదు, ఓన్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఒకరు, హోమ్ మినిస్టర్ ఒకరు, మహిళా ఎమ్మెల్యేలు అంతే తప్పించి వాళ్ళు ఒరిజినల్ గా మహిళల సంగతి మర్చిపోతున్నారు. ఆ ట్రాన్స్ లో కూడా వాళ్ళు ఏదో ట్రాన్స్ లో ఉంటున్నారు. ఈ రోజు ఆ మహిళా కమిషన్ చైర్మన్ 100 రోజుల ప్రోగ్రామ్ అనే 9th నుంచి ఆవిడ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి 100 రోజుల ప్రోగ్రామ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే సంథింగ్ ఏదో 100 రోజుల ప్రోగ్రామ్ చేసి మార్చి 8th జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని చెప్పి ఆవిడ ప్లాన్ చేశారు. మరి 8వ తారీఖునే మీ సీఎం నియోజకవర్గంలోనే, మీ సీఎం ఇలాఖాలోనే ఒక దళిత మహిళని హత్య భావించబడితే అది వెలుగులోకి వస్తే దాని గురించి స్పందించడానికి నోరు పడిపోయిందా అని అడుగుతున్నాను మహిళా కమిషన్. ఏ ఆవిడ మహిళలా కనిపించట్లేదా? అంటే దళితులు మహిళలు ఉండరా? అంటే దళిత మహిళలు ఎవరిని చనిపో, దళిత మహిళలు ఎవరిని చనిపోతే మీరు స్పందించరా? ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్స్ జరిగితే హత్య కామింపబడిన ఏదైనా జరిగిన మీ సీఎం కాంపెన్సేషన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తుంటారే? ఒక ఇద్దరికి ఇచ్చినట్టున్నారే కాంపెన్సేషన్. మరి దళిత మహిళలకు ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే కాన్సెప్ట్ కూడా మీకు ఎందుకు రాలా? న్యాయం ఎలాగూ చేయలేదు, కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలనే జ్ఞానం ఎందుకు రాలేదు మహిళా కమిషన్ కి? నేను అడుగుతున్నాను ఈరోజు. పైగా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ఓ పని చేయండి, నేను మీకు సలహా ఇస్తాను. ఈ 100 రోజులు మీకు చిత్తశుద్ధి ఉండి మహిళలు ఏదో ఉద్ధరిద్దామని ఆలోచన మీకు ఏదైనా ఉంటే, మీకు ఇచ్చిన ఒక మంచి కమిషన్ కి న్యాయం చేయాలని మీరు అనుకుంటే ఓ పని చేయండి. ఈ 100 రోజులు మీ అఫీషియల్స్ తో, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, మీరు ఏదైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెద్ద మనుషుల కింద, ముఖ్య అతిథుల కింద పెట్టారో వాళ్ళందరూ కలిసి ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి రోజుకొకటి అని 100 రోజులు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. దానికి ప్రక్షాళన గావించేటట్టుగా ఒక ప్రణాళిక ఇవ్వండి. మేము కూడా మీకు చూసి, మిమ్మల్ని చూసి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం.
ఎస్ మహిళా కమిషన్ ఈరోజు పని చేస్తుందిరా బాబు, కనీసం ఇప్పుడైనా పని చేస్తుందని మేము అనుకుంటాం. అంతేగాని రోజు రోజుకి ఏంటండి ఇవి దళితులు సంఘం ఒకటి కాదు రెండు కాదు. ఈ రోజు ఏదో పులివెందుల్లో జరిగింది నిషయమే మేము మాట్లాడట్లేదు. దానికి ముందు చూడండి, అప్పు తీర్చలేదని ట్రాక్టర్ పెట్టి గుర్తించి చంపేశారు. ఇన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు మీద దళితులు మాస్క్ పెట్టుకోలేదని ఒకరిని చంపేస్తారు పోలీసులు. మాస్క్ అడిగినందుకు ఒకరిని పిచ్చోని చేస్తారు. ఒక డాక్టర్ గట్టిగా మాట్లాడితే వాళ్ళు పిచ్చోళ్ళైనా చేస్తారు, అక్రమ అరెస్టులైనా చేస్తారు, అక్రమ కేసులైనా పెడతారు. ఓవరాల్ గా ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంట్లో కూర్చోబెట్టుకుని వీళ్ళ తాలూకా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళీ తిరగరాయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చరమగీతం పాడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది. ఏదో అంటారు కదా, ఇప్పుడు ఇందులో చూస్తానండి ప్రతి ఒక్కరు అనమాట. మా మహిళా కమిషన్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ గారు అయితే దిశా చట్టం నేను డే ఫస్ట్ నుంచి చెప్తున్నా దిశా చట్టం గురించి. దిశా చట్టం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే వర్కౌట్ అవ్వట్లేదు, దాని మీద మీరు సవరణలు చేయండి, అది జరగదు, అది ఎట్టు చట్టమే రాని దానికి పోలీస్ స్టేషన్లు పెట్టారు, స్టిక్కర్లు వేశారు, రంగులు వేశారు. ప్రజలు ఇప్పటికీ కూడా ఎంత దారుణం అంటేనండి, కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అమ్మ మేము దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామమ్మా అని. దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది? చట్టమే లేనప్పుడు దిశా పోలీస్ స్టేషన్ పెట్టి ప్రజలు ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ప్రజల్ని ఎందుకు మాయ చేస్తున్నారు? నేను దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా ఒక దళిత హోమ్ మినిస్టర్, మహిళా కమిషన్ చైర్మన్, ఒక ముఖ్యమంత్రి, కనీసం మహిళలు వైఎస్ఆర్ సిపిలో చైర్మన్ల కింద వాటి కింద తీసుకొని టోల్గేట్ల దగ్గర దందాలు చేయడం కాదండి. టోల్గేట్ల దగ్గర ఉన్న వాళ్ళు కొట్టడం కాదు, టోల్గేట్ల దగ్గర ఉన్న వాళ్ళని ఫిల్టర్ పట్టుకోవడం కాదు. మీకు దమ్ముంటే, మీకు అధికారం ఉన్నది అన్న బలం మీ వెనకాల రెండుంటే ఆడదాని మీద చెయ్యేసిన వాడు ఫిల్టర్ పట్టుకోండి వెళ్ళి, అప్పుడు నిజంగా మహిళలు అనిపించుకుంటారు. అంతే తప్పించి వీళ్ళేమో ఆ సందర్భాల్లో లోపల దాక్కుని ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అనేసరికి బయటకు వచ్చి వాళ్ళు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తారంటే మాత్రం ఈసారి మహిళలందరూ కూడా ఏకకంఠంతో బయటకు వచ్చి మీ మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కడప విషయంలో మాత్రం మేము ఇట్టి పరిస్థితుల్లోనే వీళ్ళు వదిలేసినా, పులివెందుల నియోజకవర్గంలో ప్రజల్ని గాలికి వదిలేసినా జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వదలదు, జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ బాగోగులు చూసుకుంటూనే ఉంటారు. ఎవరైతే ఒంటరి మహిళ దళిత మహిళని హత్య చేశారో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటది. దీని మీద కంపల్సరీగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. అంతకే అవసరమైతే కంపల్సరీగా మేము పులివెందులు కూడా వచ్చి అక్కడ న్యాయం చేసే పరిస్థితిని మేము చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.